టోల్ గేట్స్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఫాస్టాగ్ విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు దీనికి స్వస్తి పలికి సరికొత్త విధానాన్ని తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టోల్ గేట్స్ మొత్తం తొలగించి శాటిలైట్ విధానం ద్వారా ఫీజు వసూలు చేస్తారు. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనే ఉండదు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. బెంగళూరు మైసూర్ నేషనల్ హైవే 275, హర్యానాలోని పానీపట్ హిసార్ నేషనల్ హైవే 709 మధ్య ఈ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి ఇప్పటికే ట్రయల్ కూడా విజయవంతంగా పూర్తయింది. ప్రయోగాత్మకంగా నిర్వహించిన శాటిలైట్ టోల్ కలెక్షన్ విజయవంతమవడంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ సిస్టమ్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై వాహనదారుల్లో అవగాహన కల్పించడానికి ఓ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. మొత్తం మీద దేశంలో టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉందన్నమాట. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌంట్ కట్ చేసుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ కోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ కలిగిన ఫాస్టాగ్ ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయాణించిన దూరానికయ్యే మొత్తాన్ని ఆటోమేటిక్ గా చెల్లించడానికి సాధ్యమవుతుంది.